Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకే ఒక మాట అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి, విలువల్లో మార్పులు వచ్చాయి. కర్నూలులో బస్సులు జాతీయం చేసినప్పుడు హైకోర్టు వారు జాతీయాన్ని అంగీకరిస్తూనే ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిగా సంజీవ్ రెడ్డి గారు కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి ఉండాల్సింది. ఆయన తప్పుబట్టల ఒక సజెషన్ ఇచ్చారు. సజెషన్ ఇస్తే ఆయన వెంటనే ఎవరికి చెప్పకుండా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానానికి గౌరవం ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో అప్పీలుకు పోలేదు, ఏమీ పోలేదు, సింప్లీ రిజైన్డ్. ఎవరికి తప్పకుండా అలాంటి రాజకీయాలు చూసిన మేము ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూసి ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని అనిపిస్తాం. నీతి లేదు, నియమం లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. నేనే రాజు, నేనే మంత్రి, ఎవ్రీథింగ్ అయ్యా. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి 153 మంది ఆయన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు. మెజార్టీ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పారు తప్ప నా ఇష్టం, నేనే రాజు, నేను తప్ప ఎవడు లేడు అహం అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇలాంటి పెద్దలు చూసేదా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని చెయ్యాలి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలా, చూడాలా. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకు పోవాలా, వాళ్ళని కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. కన్విన్స్ కాకుండా పోతే వాళ్ళని ఈయనే కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను నియంతను. నాకు 153 మంది మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు రాజ్యాంగం లేదు, నాకు న్యాయస్థానం లేదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. అది ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకోవాలా గొప్ప వాళ్ళని చూసి అని నేను ఆయనకు సవినయంగా మనవి చేస్తున్నాను.